హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఖచ్చితంగా ఎన్నికలకు 2 రోజుల ముందు జగన్ కు బ్రహ్మాస్త్రం అందించిన కూటమి. ఏపీ ఎన్నికలలో అసలైన యుద్ధం మొదలైంది. కూటమి వైసీపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోరు సాగుతోంది. పోలింగ్ కు సమయం సమీపిస్తుండటంతో పార్టీలు వ్యూహాలు వేగంగా అమలు చేస్తున్నాయి. గెలుపు పైన ప్రధాన పార్టీలు ధీమాతో ఉన్నాయి. ఇదే సమయంలో పోలింగ్ వేళ డీబీటీ పథకాల అమలు పైన సస్పెన్స్ కొనసాగుతోంది. హైకోర్టు అనుమతించిన ఎన్నికల సంఘం నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉంది. తాజా పరిణామాలు వైసీపీకి అనుకూలంగా మారుతున్నాయి. ఏపీలో మరో 2 రోజుల్లో పోలింగ్ జరగనుంది. ప్రభుత్వం ఈ సమయంలో గత 5 ఏళ్ల కాలంగా అమలు చేసిన పథకాల పెండింగ్ నిధుల విడుదలకు ఈసీ అనుమతి కోరింది. కోడ్ వస్తుందనే కారణంతో మార్చిలోనే అధికారికంగా ఈ నిధులు విడుదల చేశారు. లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడానికి తమకు అందిన ఫిర్యాదులతో ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. దీనిపైన లబ్ధిదారులు కోర్టును ఆశ్రయించారు. పోలింగ్ ముగిసిన తరువాత నిధులు విడుదల చేయాలని ఎన్నికల సంఘం పేర్కొంది. వాదనలు పూర్తయిన తరువాత కోర్టు నిధుల విడుదలకు ఒక్కరోజు సమయం ఇచ్చింది. కోర్టు ఉత్తర్వులతో ఏపీ ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని సంప్రదించింది. నిధుల విడుదలకు తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది. కానీ ఎన్నికల సంఘం నుంచి తుది ఆమోదం కోసం ప్రభుత్వం వేచి చూస్తోంది. దీనిపైన జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో పెన్షన్ల విషయంలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసిన టీడీపీ వారికి కష్టాలకు కారణమైందని ఆరోపించారు. వాలంటీర్ల ద్వారా 58 నెలలుగా అందిస్తున్న పెన్షన్లు ఇవ్వకపోవడానికి చంద్రబాబు కారణమని ఆరోపించారు. పెన్షన్ల లబ్ధిదారుల్లోనూ అదే విషయం బాగా వెళ్ళింది. ఏప్రిల్ మే నెలల్లో ఇదే తరహాలో పెన్షన్దారులు ఇబ్బంది పడ్డారు. ఇక ఇప్పుడు పథకాల పంపిణీ విషయంలోనూ ఎన్నికల సంఘానికి అందిన ఫిర్యాదులే కారణంగా చెబుతున్నారు. చంద్రబాబు లబ్ధిదారుల గొంతు పిసికేస్తున్నారని జగన్ ఆరోపించారు. లబ్ధిదారులకు నగదు అందించేందుకు తాము కోర్టుకు వెళ్లామని వెల్లడించారు. జగన్ 5 ఏళ్ల కాలంగా అందిస్తున్న పథకాలకు చంద్రబాబు అడ్డుపడుతున్నారని వైసీపీ నేతలు బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. పెన్షన్లు 4,000 చేస్తామని చెప్పినా చంద్రబాబుకు మొగ్గు కనిపించడం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. అదే తరహాలో ఇప్పుడు పథకాల లబ్ధిదారులకు అందాల్సిన నగదు అందకుండా చేసింది చంద్రబాబు అని ప్రచారం సాగుతోంది. ఇది ఎన్నికల సమయంలో తమకు నష్టం చేస్తుందని కూటమి నేతలు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల సంఘం అనుమతి రాకపోతే పోలింగ్ పూర్తయిన వెంటనే ఖాతాల్లో నగదు జమ చేసే బాధ్యత తనదేనని జగన్ చెప్పే అవకాశం కనిపిస్తోంది.